సో ఫ్రెండ్స్, ABC6 న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్ ABC6 న్యూస్ ఛానల్. కార్తీక మాసం ముగిసింది. ఎన్నడూ లేనంతగా తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. మునుపెన్నడూ లేని విధంగా బ్రాహ్మణుల్లో చైతన్యం వెల్లివిరిసింది. ఎక్కడెక్కడో ఉన్నవారు సైతం సెలవును పెట్టుకుని మరీ తమ ప్రాంతాలకు చేరుకుని బ్రాహ్మణ కార్తీక సమారాధనల్లో పాల్గొన్నారు. దూరపు బంధువులను కలుసుకున్నారు. కొత్త బంధుత్వాలను కలుపుకున్నారు. కార్తీక మాసం ఆరంభం నుంచి మొదలుకొని చివరి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఒకచోట కార్తీక సమారాధనలు జరిగాయి. వేలాది మంది తరలిరాగా బ్రాహ్మణుల ఐక్యతను చాటుకున్నారు. కార్తీక మాసం వస్తుందనగానే 2 నెలల ముందు నుంచి పగడ్బందీ ప్లాన్ చేసుకున్న బ్రాహ్మణ సంఘాల నేతలు సమారాధనలు సమ్మేళనాలు ఏర్పాటు చేశారు. అనుకున్నట్లుగానే తమ సంఘాల సభ్యులను ఆహ్వానించగా చాలా చోట్ల అనుకోని విధంగా బ్రాహ్మణులు తరలిరావడం సంఘాల నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. బ్రాహ్మణులంతా ఒక్కటై ముందుకు సాగాలన్న ఆకాంక్షను కార్తీక సమ్మేళనాల ద్వారా సంఘాలు చేపట్టిన కార్యక్రమాలు అద్దిరిపోయాయి. ఒకరిని మించి మరొకరు ఇలా సంఘాల నేతలు ఒక దశలో పోటీ పడ్డట్లు కనిపించింది. భారీ ఏర్పాట్లతో పాటు బ్రాహ్మణులు తరలివచ్చేందుకు వ్యయ ప్రయాసలకు గురయ్యారు. వచ్చిన వారికి పసందైన భోజనంతో పాటు వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసి అలరించారు. లగ్జరీ విలాస్ మరియు ప్రీమియం అపార్ట్మెంట్స్ ప్రణీత్ నైట్ ఫుడ్స్ బీరం గూడ నియర్ పటాన్ చేరు. విజిట్ www.praneeth.com. ప్రధానంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని రాష్ట్ర స్థాయి సంఘాలు కార్తీక సమారాధనలకు దూరంగా ఉన్నాయి. అందుకు కారణాలు అనేకమైనప్పటికీ ఆయా సంఘాల నేతలు మాత్రం మరో సంఘం ప్రాంతీయ సంఘాలు చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బ్రాహ్మణుల్లో చైతన్యంతో పాటు సమిష్టి కృషికి చేస్తున్న సంఘాల సేవలు అమోఘమని బ్రాహ్మణులు ప్రశంసించారు. సమారాధనల్లో ప్రధానంగా ప్రముఖులు తరలివచ్చారు. పారిశ్రామికవేత్తలు సైతం సమ్మేళనాల్లో పాల్గొనడం హైలైట్ గా నిలిచింది. బ్రాహ్మణులను ఉద్దేశించి రాజకీయ ప్రతినిధులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు అందించిన ప్రసంగాలు ఉత్సాహాన్ని ధైర్యాన్ని నింపాయి. ఇక ప్రధానంగా కార్తీక మాస విశిష్టతతో పాటు బ్రాహ్మణుల జీవన స్థితిగతులపై ప్రముఖ ప్రవచనకర్తలు అందించిన సందేశాలు స్ఫూర్తినిచ్చాయి. దీంతో కార్తీక సమారాధనలకు తరలివచ్చిన బ్రాహ్మణుల్లో ప్రముఖులు, పారిశ్రామికవేత్తలను చూసి ధైర్యంతో పాటు తమ బలం పెరిగిందన్న విశ్వాసం నిండింది.
రాష్ట్రాల్లోని ప్రతిష్టాత్మకమైన ఏకైక అతిపెద్ద బ్రాహ్మణ సంస్థ కరివేన బ్రాహ్మణ నిత్యాన్నదాన కమిటీతో పాటు తెలంగాణ కరణం నియోగి బ్రాహ్మణ సంఘం, ఏపీ పురోహిత బ్రాహ్మణ సంఘం, బ్రాహ్మణ సంక్షేమ వేదిక, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం, హైదరాబాద్ లోని శ్రీ వేదవ్యాస సేవా సంస్థ, వరంగల్ లోని శ్వేతార్క గణపతి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు, హైదరాబాద్ బిఎస్ఎస్ఎస్ ఆర్సీపురం మండల బ్రాహ్మణ సంఘం, బాపట్లలోని అద్దంగి బ్రాహ్మణ సంఘం, సంగారెడ్డి బ్రాహ్మణ సేవా సమాజం, బిఎస్ఎస్ఎస్ తెలంగాణ, తెనాలి బ్రాహ్మణ సంఘం, మదీరా బ్రాహ్మణ సంఘం, ఖమ్మం పురోహిత సంఘం, పల్నాడు బ్రాహ్మణ ఐక్య వేదిక, హైదరాబాద్ లో వైష్ణవి క్యాటరర్స్ అధినేత వైష్ణవి ప్రసాద్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సాగింది. నెల్లూరు తిరుపతి బ్రాహ్మణ సమాజం, కర్నూలు బ్రాహ్మణ సంఘాల వేదిక, నిజామాబాద్ బ్రాహ్మణ సంఘం, ఉత్తరాంధ్ర బ్రాహ్మణ సంఘాలు, ఇలా ఎన్నో సంఘాలతో పాటు హైదరాబాద్ లోని బడంపేట బ్రాహ్మణ సంఘం, ఆదిసేవ బ్రాహ్మణ సంఘం నిర్వహించిన కార్తీక సమారాధనలు హైలైట్ గా నిలిచాయి. బ్రాహ్మణుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. వివిధ కార్యక్రమాలు నిర్వహించిన సంఘాలు బ్రాహ్మణ పిల్లల్లోని ప్రతిభను వెలికి తీశాయి. వారికి బహుమతుల్లో అందజేశారు. జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకునేందుకు వివిధ కార్యక్రమాలతో పాటు బ్రాహ్మణులంతా ఒకటేనని చాటారు. ఇలాంటి కార్యక్రమాలు ఒక్క కార్తీక సమారాధనలు మాత్రమే కాకుండా సంఘాలు ఏడాది పొడుగునా ఏదో ఒక రకమైన కార్యక్రమం చేపట్టడం ద్వారా బ్రాహ్మణుల్లో ఆత్మవిశ్వాసంతో పాటు ధైర్యాన్ని బలగాన్ని నిరూపిస్తోంది.